హలో అండి ఈతర మిల్లాలికి స్వాగతం మా మందార మొక్కలకు ఉన్నటువంటి మొగ్గలన్నీ కూడా పూయక ముందుకే పసుపు రంగులోకి మారి రాలిపోతున్నాయి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి అని చాలా మంది కామెంట్స్లో అడుగుతున్నారండి పాటు మొగ్గలకి కొన్ని రకాల పేస్ట్లు మిల్లీ బగ్గే కాకుండా ట్రిప్స్ ఎపిడ్స్ బ్లాక్ మైట్స్ వైట్ ఫ్లైస్ ఇలాంటివన్నీ మొగ్గ చుట్టూ అల్లుకుని పోయి మొగ్గంతా రాలేటట్లు చేస్తుంది అని చెప్పి చాలా మంది కామెంట్స్ లో సొల్యూషన్ చెప్పండి అని అడుగుతున్నారండి సో మీ అందరి కోసం చాలా ఫాస్ట్ గా అయితే వీడియో చేశాను నేను సో ఇవాళ వీడియోలో ఈ మందార మొగ్గలన్నీ కూడా యెల్లో కలర్లోకి అసలు ఎందుకు మారుతున్నాయి ముఖ్యమైన కారణాలు ఏంటో తెలుసుకొని వాటికి సొల్యూషన్స్ తెలుసుకుందామండి చాలా ఈజీ సొల్యూషన్స్ అండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి ముందుగా ఈ మందార మొగ్గలు రెండు కేసెస్లో రాలిపోతాయండి ఫస్ట్ వన్ ఏదైనా పెస్ట్ అటాక్ ఉంటే రాలిపోతుంది అండ్ సెకండ్ వన్ క్లైమేట్ చేంజెస్ వల్ల మనం ఏదైనా తప్పు పొరపాట్లు చేయడం వల్ల కూడా ఇవి రాలిపోతాయి ఫస్ట్ మనకు తెలియకుండానే మనం చేసే పొరపాట్లు ఏంటో తెలుసుకుందామండి తర్వాత క్లైమేట్ చేంజెస్ వల్ల ఈ ప్రాబ్లం ఎలా వస్తుందో చెప్తాను ఈ మందార మొక్కలకి సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి కంపల్సరీ సిక్స్ టు ఎయిట్ హవర్స్ సన్లైట్ కంప్లీట్ గా ఉండాలి సన్లైట్ ఎక్కువగా ఉన్న చోట మాత్రమే ఈ మందార మొక్కలన్నిటిని కూడా ప్లేస్ చేసుకోవాలి మనము నెక్స్ట్ వాటరింగ్ అండి వాటరింగ్ వల్ల చాలా ప్రాబ్లం ఉంటుంది మందార మొక్కకి కాస్త ఎక్కువైనా ప్రాబ్లమే కాస్త తక్కువైనా ప్రాబ్లమే మందార మొగ్గలన్నీ ఎల్లోగా టర్న్ అయ్యి ఎలాంటి పెస్ట్ లేకుండా రాలిపోతున్నాయి అంటే అది ఫస్ట్ వచ్చి వాటర్ వల్ల ఉంటుందండి ఎఫెక్ట్ ఎండాకాలం వచ్చేసింది అని చెప్పేసి మనం డైలీ పొద్దున సాయంత్రం అసలు గ్యాప్ లేకుండా వాటరింగ్ చేస్తూ ఉంటాము అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే సాగే సాయిల్ అసలు ఇష్టపడదండి మందార ముక్క కంపల్సరీ వాటరింగ్ కి వాటరింగ్ కి మధ్యలో ఒక్కసారైనా సాయిల్ అంతా కొద్దిగా డ్రై అవ్వాలి అలా అని చెప్పి ఎక్కువగా డ్రై అవ్వకూడదు ఒకటే గుర్తుపెట్టుకోండి కొన్ని కొన్ని వాటర్ని పొద్దున సాయంత్రం డైలీ ఇవ్వాలి అంతే తప్ప ఎక్కువ క్వాంటిటీ వాటర్ని ఒకేసారి ఒకే పూట అట్లా ఇవ్వకూడదు అలా ఇవ్వడం వల్ల సాయిల్ అంతా కూడా బుడద బుడదగా ఉంటుంది అండ్ ఇంకో విషయం వచ్చి మొక్క వడిలిపోయిన దాకా వాటర్ ఇవ్వకుండా ఉండొద్దండి అలా చేయటం వల్ల కూడా ఒకసారి బాగా తేమగా ఉండి ఒకసారి మొట్టెంతా డ్రై అయిపోయి కూడా మొక్క బాగా దెబ్బతిని మొగ్గలు అనేవి రాలిపోతాయి వాటరింగ్లో చేంజెస్ వస్తే కంపల్సరీ ఈ ప్రాబ్లం వస్తుందండి మెద తోటలో వారికైతే కంపల్సరీ వస్తుంది ఎందుకంటే సమ్మర్ సీజన్ రాగానే వాటరింగ్ కంపల్సరీ చేసుకోవాలి అని తెలియకుండానే మనం ఈ పొరపాట్లు చేస్తూ ఉంటాము అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చి మిద్ద తోటలో ఇలా పాట్స్ ఉంటాయి కదండి మందార మొక్కలు పెట్టినటువంటి కుండీలు డైరెక్ట్గా ఫ్లోర్కి అస్సలు తగలొద్దండి ఎలాగో మనము ఈ స్టాండ్స్ ప్రిఫర్ చేస్తాం కదండి మిద్ద తోటల్లో స్లాబ్కి ఏమీ అవ్వకూడదు అని స్టాండ్స్ ప్రిఫర్ చేస్తాం కదా అది కంపల్సరీ నైన్ ఇంచ్ ఉండేటట్లు చూసుకోండి ఈ సమ్మర్ హీట్ వల్ల ఫ్లోర్ అంతా కూడా హీట్ ఎక్కువయ్యి అడుగు భాగం నుంచి వేడి వస్తుందండి ఈ వేడి రావటం వల్ల మొక్క వేర్లన్నీ కూడా ఉడికిపోతూ ఉంటాయి మట్టి లోపల అది ఎక్కడి వరకు వస్తుందంటే ముప్ప భాగం అంతా కూడా వేర్లు వేడిగా అవుతాయి అప్పుడు మనం వాటరింగ్ ఇచ్చినా కూడా అది తీసుకోలేని స్టేజ్లో ఉంటుంది ఇలాగ అవడం వల్ల మొక్క అంతా కూడా డ్యామేజ్ అయ్యి మొగ్గల్ని రాల్చేస్తుందండి సో ఇది కూడా మేజర్ ప్రాబ్లము అండ్ నెక్స్ట్ వచ్చి క్లైమేట్ చేంజెస్ అండి సీజన్ మారేటప్పుడు టెంపరేచర్లో ఎక్కువ వేరియేషన్ రావడం వల్ల మొక్క తీసుకోలేదన్నమాట అంత హీట్ని తీసుకోలేదు అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే మనం వింటర్ నుంచి సమ్మర్లోకి అడుగు పెట్టే ముందే ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది గమనించండి ఎప్పుడైనా ప్రతి ఇయర్ కూడా కాబట్టి ఎలాంటి పెస్ట్ అటాక్ లేకుండా మొగ్గలు రాలుతున్నాయంటే ఒకటి మన వల్ల పొరపాటు జరుగుతుంది సెకండ్ క్లైమేట్ వల్ల అండి ఈ రెండిటి వల్ల అయితే కొంత టైం ఇస్తే మొక్క సెట్ అయిపోతుంది అండ్ వాటరింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఓవర్ ఫెర్టిలైజర్ అస్సలు ఇవ్వద్దు ఇప్పుడు పెస్ట్ అటాక్ చూద్దామండి మిల్లీ బగ్స్ బ్లాక్ మైట్స్ వైట్ ఫ్లైస్ ఈ త్రిప్స్ ఎపిడ్స్ ఇవన్నీ కూడా మొక్కని వీలైనంత డ్యామేజ్ చేసేస్తాయండి ఇక్కడ చూడండి మొగ్గకంతా ఎంతలాగా ఎంత ఇన్ఫెక్ట్ అయ్యిందో ఈ ప్లేస్ అంతా కూడా ఇక్కడ మిల్లీ బగ్ కూడా చూడండి అది ఎలా పాకుతుందో దానికి అంటి పెట్టుకున్నదంతా కూడా త్రిప్స్ అటాక్ సో ఇలాంటి పెస్ట్ని మీరు చూస్తే కనుక అది పెస్ట్ వల్ల వచ్చినటువంటి ప్రాబ్లము అండ్ ఒక్కోసారి ఏంటంటే మొగ్గ పైకంతా బాగానే ఉంటుంది మనం అన్ని కండిషన్స్ అన్నీ బాగానే ఉంటాయి అయినా మొగ్గ రాలుతుంది అంటే ఒకసారి రాలిపోయిన మొగ్గని తీసుకొని అది ఇట్లా విప్పి చూడండి విప్పి చూస్తే లోపల ఏమైనా బ్లాక్ స్పాట్స్ కానీ ఏమైనా గుడ్లు మీరు అబ్జర్వ్ చేస్తే అది కూడా పెస్ట్ అటాకే అవుతుంది ఇప్పుడు నేను చెప్పేటటువంటి టిప్ పాటించండి కంపల్సరీ మీరు సక్సెస్ అవుతారు వీటిని మనం స్టార్టింగ్లోనే పసిగట్టి నిర్మూలిస్తేనేమో అది చిన్న సమస్యనండి అదే మనము వదిలేసామనుకోండి మొక్క కంపల్సరీ చనిపోతుంది కాబట్టి మీరు ఎంతో ఇష్టపడి ఎన్నో కలర్స్ ని కలెక్ట్ చేసుకున్నటువంటి మందారాల పట్ల అశ్రద్ధ దస్తల పనికిరాదండి వెంటనే నిర్మూలించండి దీనికోసం మనం పెద్దగా ఏమంత శ్రమ పని కూడా లేదండి ఎప్పుడు మన ఇంట్లో అవైలబుల్గా ఉండేటటువంటి సర్ఫెక్సర్ ఉంటుంది కదండి దాన్ని తీసుకోండి నేను ఇక్కడ హెర్బల్ వాష్ పౌడర్ తీసుకుంటున్నానండి అంత కాన్సన్ట్రేషన్ ఉండదు కాబట్టి మీరు మీ ఇంట్లో ఏది ఉంటే అది తీసుకోవచ్చు కాకపోతే కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకోండి ఇక నేను వన్ స్పూన్ సర్ఫ్ తీసుకుంటున్నానండి తీసుకొని ఇందులోకి కొన్ని వాటర్ని యాడ్ చేసి దీన్ని అంతా బాగా గిలకొట్టుకోవాలి ఎందుకంటే డైరెక్ట్ మనం వాటర్లో వేస్తే చిన్న చిన్న ఉండలుగా ఉండిపోతాయి సో అలా ఉండకుండా ఉండడం కోసం మనం ఫస్ట్ తక్కువ నీటిలో ఇది ఒకసారి వేసి గిలకొట్టుకోవాలి తర్వాత దీన్ని వన్ లీటర్ వాటర్లో డైల్యూట్ చేసుకోవాలండి ఇలా డైల్యూట్ చేసుకున్న తర్వాత స్ప్రేయర్ ఉంటుంది కదండి స్ప్రేయర్ లోకి పోసుకొని మనము ఎక్కడైతే ఇన్ఫెక్ట్ అయిన ఏరియా ఉంటుందో అదంతా కూడా బాగా స్ప్రే చేసుకోవాలి ఈ లిక్విడ్ ని మొక్క మీద స్ప్రే చేయడం ఈ ప్రాసెస్ అంతా కూడా కంపల్సరీ ఈవినింగ్ టైంలోనే చేసుకోండి డే టైంలో ఎండ వేడి వల్ల మొక్క చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది అప్పటికే అండ్ దాని ఫుడ్ యాక్టివిటీస్ అన్ని కూడా అప్పుడే జరుగుతాయి కాబట్టి ఆ టైంలో మీరు మీరు అస్సలు డే టైంలో సన్ ఎక్కువగా ఉన్న టైంలో అస్సలు స్ప్రే చేయొద్దు ఈవినింగ్ టైంలో చక్కగా మొత్తం మొక్క అంతా స్ప్రే చేసేసుకోండి ఎక్కడ ఎఫెక్ట్ అయితే అక్కడ మొత్తం అంతా స్ప్రే చేయండి అండ్ మొక్క మొత్తం ఒకసారి స్ప్రే చేసుకోండి నేను ఇక్కడ తక్కువ కాన్సంట్రేషన్ ఉన్న సర్ఫెక్సర్ పౌడర్ ని తీసుకున్నాను అండ్ తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను దీనివల్ల మొక్కకి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి ఇలా మొక్క అంతా స్ప్రే చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ వదిలేసేయండి నెక్స్ట్ డే మార్నింగ్ సన్ రాగానే ఎండ పెరగక ముందుకే ఒకసారి నార్మల్ వాటర్ అంతా స్ప్రే చేసేయండి మొక్క మీద స్ప్రే చేసుకొని ఎక్కడ ఉంటే అక్కడ పెట్టేచ్చండి మీలో ఎంతమంది మీ మందార మొక్కలకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో కామెంట్లో చెప్పగలరండి అండ్ నేను చెప్పినటువంటి టిప్ని పాటించడం వల్ల రిజల్ట్ ఏంటో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయగలరు మీ దగ్గర నీమ్ ఆయిల్ ఉంటే మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చండి వన్ లీటర్ వాటర్ తీసుకొని అందులో హాఫ్ స్పూన్ అంటే త్రీ ఎంఎల్ నీమ్ ఆయిల్ తీసుకొని టూ త్రీ డ్రాప్స్ లిక్విడ్ సోప్ తీసుకోవాలండి తీసుకొని ఇదంతా బాగా గిలగొట్టుకోవాలి ఈ నీమ్ ఆయిల్ వాటర్లో సాల్యూబుల్ అవ్వదు కదా దానికోసం మనం ఇక్కడ లిక్విడ్ సోప్ని యాడ్ చేస్తున్నాము సో ఈ సొల్యూషన్ని కూడా మనము స్ప్రే చేసుకోవచ్చు మొక్క మీద మీ ఇష్టం మీకు ఏది ఈజీ ఉంటే అది చేయండి సో ఇవాళ వీడియో ఇదండి మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి వీడియోని చూసిన వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఇతర మిల్లాలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని క్లిక్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు మీరు నన్ను ఇతర మిల్లాలు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్